गुड मॉर्निंग स्टूडेंट्स ई रोजु मनम मैनेजमेंट अकाउंटिंग नी कंटिन्यूस गा 30 क्लासेस चेप्पुकुन्नामनि मनम मनकी ई 30 क्लासेस लो कूडा मैनेजमेंट अकाउंटिंग योक्क इंट्रोडक्शन यूनिट अंता कंप्लीट चेसुकुन्नाम अट्लागे एनालिसिस आफ् फाइनेंशियल स्टेटमेंट्स आर्थिक निवेदिकल योक्क విశ్లేషణ అనేటువంటి యూనిట్ని కంప్లీట్ చేసుకున్నాం. అది సెకండ్ యూనిట్. అట్లానే నెక్స్ట్ రేషియో అనాలసిస్ అనేటువంటి నిష్పత్తుల విశ్లేషణ అనేటువంటి యూనిట్ని కూడా మోస్ట్లీ కంప్లీట్ చేసేసుకున్నాం మనం. కాబట్టి అలాగే లాస్ట్ 6th యూనిట్ మొత్తం ఉన్నవి 6 యూనిట్స్. అంటే మీకు యూనిట్స్ వైజ్గా ఒకసారి ఐడియా రావడానికి చెప్తున్నాను. అంటే యూనిట్స్లో ఫస్ట్ యూనిట్ వచ్చి మీకు ఏముందండి అంటే ఇంట్రొడక్షన్ ఉంది. ఫస్ట్ యూనిట్ ఇంట్రొడక్షన్ ఉంది. ఈ ఇంట్రొడక్షన్ మొత్తం అంటే మేనేజ్మెంట్ అకౌంటింగ్ అంటే ఏంటి, దానికి సంబంధించినటువంటి అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ ఫంక్షన్స్ ఇటువంటివన్నీ కూడా మనం చూడగలిగాం. అలాగే ఇక్కడ దాంట్లోనే మనకి ఏం చెప్పాడండి అంటే ఎనాలిసిస్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ చెప్పాడు. కానీ అంటే 5 యూనిట్స్ కింద చెప్పాడు. ఇందులోనే స్టేట్మెంట్స్ అనాలసిస్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఇవి మొత్తం మనం చెప్పుకున్నాం. అంటే కంపారిటివ్ స్టేట్మెంటు, కామన్ సైజ్ స్టేట్మెంటు, అవి ట్రెండ్ అనాలసిస్ వరకు కూడా చెప్పుకున్నాం. ఈ యూనిట్ ఫుల్గా మనం కంప్లీట్ చేసుకోగలిగాం. అలాగనే సెకండ్ యూనిట్ రేషియో అనాలసిస్. ఇంకా రేషియో అనాలసిస్ మనం చేసాం కదా, మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఒక మోడల్ తేడాలో అంటే రేషియో అనాలసిస్ కూడా ఓకే ఓవర్. నెక్స్ట్ మనకు ఉన్నది ఏంటండి అంటే ఫండ్స్ ఫ్లో స్టేట్మెంటు థర్డ్ యూనిట్. ఫోర్త్ యూనిట్ వచ్చి క్యాష్ ఫ్లో స్టేట్మెంట్. తర్వాత ఫిఫ్త్ వన్ ఏమిటండి అంటే బీఈపీ అనాలిసిస్. ఇది మనకి ఈ యొక్క మేనేజ్మెంట్ అకౌంటింగ్లో ఇచ్చినటువంటి సిలబస్ యూనిట్ వైజ్గా చూస్తే. ఈ యూనిట్ వైజ్గా చూసినటువంటి యూనిట్స్లో మనం ఇంట్రడక్షను, అనాలిసిస్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ కంప్లీట్ చేసుకున్నాం. అలాగే రేషియో అనాలిసిస్ కూడా కంప్లీట్ చేసుకున్నాం. ఇవి రెండు కూడా కంప్లీట్ అయిపోయింది. అలాగే బీఈపీ అంటే బ్రేక్ ఈవెన్ అనాలిసిస్, ఇది కూడా ఆల్రెడీ కంప్లీటెడ్ అని చెప్పాలి. ఎందుకంటే మనం ప్రీవియస్ సెమిస్టర్లోనే మొన్ననే మీకు కాస్ట్ మేనేజ్మెంట్లో ఈ బీఈపీ అనాలిసిస్ గురించి చెప్పాం. నోట్స్ అంతా మీ దగ్గర అప్డేట్గా ఉంది, కానీ అదే నోట్స్ మరొకసారి ఈ నోట్స్లోకి ఫేర్ చేసుకుంటారు, కానీ అది చివరిలో చేసుకుంటారు, కానీ ఇప్పుడేం చేసుకోవడం అవసరం లేదు. మీకు మాత్రం ఇందులో మనకి అది పీవీ రేషియో, మార్జిన్ ఆఫ్ సేఫ్టీ, కాబట్టి బీఈపీ కాంట్రిబ్యూషన్, ఫిక్స్డ్ ఎక్స్పెన్సెస్ ఇలాంటివన్నీ చెప్పుకున్నాం మన క్లాసుల్లోనే మనం. అది ఆల్రెడీ మన దగ్గర ఉంది కాబట్టి అది మనకి బాగా టచ్లో ఉన్నటువంటి కాన్సెప్ట్ కాదు. అది కూడా మనకి అయిపోయినట్టుగానే మనం భావించవచ్చు. అంటే ఏ యూనిట్ కూడా కంప్లీట్ అయ్యింది. ఇంకా ఉన్నవంటూ ఉంటే రెండు, ఒకటి క్యాష్ ఫ్లో, రెండు ఫండ్స్ ఫ్లో. వీడు ఇవ్వడం ఫండ్స్ ఫ్లో ఇచ్చి క్యాష్ ఫ్లో ఇచ్చాడు, కానీ సులభంగా చెప్పాలంటే క్యాష్ ఫ్లో చేసుకున్నాక ఫండ్స్ ఫ్లో సులువుగా అర్థమవుతుంది. అందువల్ల మనం ఏం చేద్దామంటే ముందు క్యాష్ ఫ్లో చెప్పుకుని తర్వాత ఫండ్స్ ఫ్లో చెప్పుకోవచ్చు. ఇంకా ఉన్నవి రెండే యూనిట్స్, పెద్ద ఎక్కువ సిలబస్ అంటూ ఏమీ కూడా మనకి లేదు. అందువల్ల ఏ సబ్జెక్ట్ వరకు మనం బాగానే తరువుగా అడ్వాన్స్లోనే ఉన్నాం. అయితే ఇంకా రెండో సబ్జెక్టు మనం చెప్పేది ఫైనల్ ఇయర్లో ఆడిటింగ్ అనేటువంటి పేపర్ ఒకటి మనం చెప్తున్నామండి. అంతే కదండి, మేనేజ్మెంట్ పేపర్ చెప్తున్నాం మనం, అలాగే ఆడిటింగ్ పేపర్ కూడా చెప్తున్నాం. ఆ యొక్క ఆడిటింగ్లో మీకు ఫస్ట్లో కంటిన్యూస్గా 8 క్లాసెస్ ఇచ్చాను. వరుసగా 8 క్లాసుల్లో ఆ ఆడిటింగ్ తర్వాత ఇంట్రడక్షను, దాని ఫంక్షన్స్ అండ్ అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ ఇవన్నీ కూడా ఆ క్లాసెస్లో మీకు కవర్ చేసుకుని వచ్చాను. ఇప్పుడు మరలా ఆడిటింగ్ క్లాసులు స్టార్ట్ కాబోతున్నాయి. నిన్నే చెప్పాను కదా టుమారో నుంచి ఆడిటింగ్ క్లాసు స్టార్ట్ అవుతుందని.
ఈ రోజు నుంచి ఆడిటింగ్ క్లాసెస్ స్టార్ట్ అవుతున్నాయి. అది ఆడిటింగ్ క్లాసెస్కి వచ్చినప్పుడల్లా మీరంతా కూడా కొద్దిగా కోఆపరేట్ చేసినట్టయితే మీకు చాలా బాగా రెండు సబ్జెక్టుల వరకు ఇంక ఎటువంటి ఇబ్బంది లేకుండా మీరు చాలా తరువుగా ప్రిపేర్ అయ్యే అవకాశం మనకి కనిపిస్తుంది. మీరు కొంచెం సహకరించాలంటే ఏం చేయాలి మీరు అంటే ఆడిటింగ్ క్లాసెస్ డైలీ చెప్పుకుంటూ వెళ్తాను. దాంతోపాటుగా మేనేజ్మెంటు చివరిలో ఒక్కొక్క సమ్ ఇవ్వడం కానీ ఒక్కొక్క సమ్ ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ లేదా ఒక సమ్ డిక్టేట్ చేయడం కానీ ఇటువంటి పని నేను చేసుకుంటూ ఎదరికి సాగుతాను. అట్లా ఎదరికి వెళ్ళడం వల్ల ఏమవుతుందని అంటే ఇప్పుడు రేషియో అనాలిసిస్లో మోస్ట్ ఆఫ్ ది మోడల్స్ అన్నీ కంప్లీటెడ్ మనకు చిన్న మోడల్ ఉంది అది 4-5 క్లాసెస్ చిన్న చిన్న సమస్యలను తీసుకున్నాం అనుకోండి అప్పుడు మీకు ఎలా ఉంటుందండి అంటే రోజు సమ్ చేసేయమనేటువంటి ఆలోచన ఉంటుంది మేనేజ్మెంట్ మర్చిపోకుండా ఉంటాం కాబట్టి దాంతోపాటు కంటిన్యూగా ఫుల్ క్లాస్ ఆడిటింగ్ థియరీ క్లాస్ మీరు వినలేరు అందువల్ల థియరీ క్లాస్ కాబట్టి ఇది చెబుతూ దీంతోపాటుగా దాన్ని కూడా కాంబినేషన్తో పాటు చెప్తూ ఉన్నాను అనుకోండి అప్పుడు మీకు ఎలా ఉంటుందండి అంటే చాలా సులభంగా ఉంటుంది ఇంట్రెస్టింగ్ కూడా ఉంటుంది. అందుకని ఈ వారం నుంచి మీకు వచ్చే క్లాసులు ఏమైనా వస్తాయండి అంటే 31st క్లాస్ నుంచి కూడా ఆడిటింగ్ బై మేనేజ్మెంట్ అని మీకు పెట్టడం జరుగుతుంది. ఆడిటింగ్ బై మేనేజ్మెంట్ అంటే ఇది వేరే సబ్జెక్ట్ ఏం కాదు మీరేం కన్ఫ్యూజ్ అవ్వకండి. ఆడిటింగ్ క్లాసు మేనేజ్మెంట్ క్లాసు రెండు కలిపి చెప్తున్నాను అనమాట. మన రెగ్యులర్ క్లాస్లో ఎలాగా కొద్దిసేపు ఆ ప్రాబ్లం చేసిన తర్వాత మరి కొద్దిసేపు మీరు లెసన్ చెప్పమనివ్వరు అదే రకంగా ఇక్కడ కూడా కొన్ని కొద్దిసేపు లెసన్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ మరి కొద్దిసేపు ప్రాబ్లమెటిక్ సంబంధించిన కాన్సెప్ట్ నేను చేయటం కానీ అంటే అక్కడ ఉన్నటువంటి సమ విధానాన్ని బట్టి మీకు ఏమైనా క్రిటికల్గా ఉంటే నేను చేస్తాను నోట్ చేసుకుందరు కానీ లేదు మీకు చేసేయగలిగేలా ఉంటే నేను ప్రాబ్లం డిక్టేట్ చేస్తాను చేసే విధానం చెప్తాను మీరు చేయగలుగుతూ ఉంటారు. అప్పుడు మీరు మేనేజ్మెంట్ మర్చిపోరు ఆడిటింగ్ మర్చిపోరు. కంటిన్యూస్గా రెండు సబ్జెక్టులు వెళ్తున్నాయి కాబట్టి ఫైనల్లీ ఆరు సబ్జెక్టుల్లో రెండు సబ్జెక్టులు మీకు మంచి సులభంగా అర్థమయ్యే పరిస్థితికి మీరు వచ్చేస్తారు. అలాగే మూర్తి సార్ కూడా ఆయన సబ్జెక్ట్స్ ఆయన చెప్పుకుంటూ వచ్చేస్తున్నారు కాబట్టి ఎవరికీ ఇబ్బంది అనేటువంటిది ఉండదు మీకు కూడా సులభంగా ఉంటుంది. కానీ మీరు చేయాల్సిన పని ఏంటంటే మస్ట్గా మాత్రం ఆన్లైన్ క్లాసుని మీరు ఫాలో అవుతూ ఉండండి. అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి కూడా చెప్పండి మీరు ఒక్క హాఫ్ అన్ అవర్ డైలీ ఒక్కసారి ఫోన్ ఆన్ చేసుకుని మీరు ఆ రోజు జరిగిన క్లాస్ ఏంటి అనేటువంటిది మీరు ప్రిన్సిపల్గా విని నోట్స్లో నోట్ చేసుకున్నట్టయితే మీకు చాలా వరకు కూడా ఈ టెన్షన్ తగ్గుద్ది. ఎందుకంటే ఇప్పుడున్న పొజిషన్లో ఎప్పుడు కాలేజెస్ రెగ్యులర్ క్లాసెస్ స్టార్ట్ అవుతున్నాయో ఎప్పుడు ఎగ్జామినేషన్ టైం టేబుల్ వచ్చేస్తుందో ఎప్పుడు మనం ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వాలో అన్ని కన్ఫ్యూజ్గా ఉన్నటువంటి సమయం కాబట్టి మీరు దీన్ని జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి. మీరు ప్లాన్ చేసుకోవడమే కాదు మిగతా వాళ్ళని మీరు మోటివేట్ చేయండి మిగతా వాళ్ళకి కూడా చెప్పండి ఇవి క్లాసులు మీరు రెగ్యులర్గా కొంచెం ఫాలో అయినట్టయితే మంచి మార్క్స్తో మీరు పాస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది అని చెప్పి మీరు చెప్తూ ఉండడం. అలాగే ఈ క్లాసుల గురించి మీరు ఏదైనా మరా మీ ఫ్రెండ్స్ కూడా ఒక్కొక్కసారి మీకు ఎవరైతే అందుబాటులో ఉంటారో వాళ్ళతో వీటిని డిస్కస్ చేసి ఏమైనా డౌట్స్ ఏమైనా మీకు అరేజ్ అయినట్టయితే ఆ డౌట్స్ని మళ్ళీ ఏదో రకంగా మనకి ఈ బాబీ గారి ఈ క్లాసు ఉంది కదా మెయిల్ అడ్రస్ ఆ మెయిల్ అడ్రస్కి మీరు ఏమైనా కనుక మీ డౌట్స్ని కనుక పంపినట్టయితే అవి మళ్ళీ మా రాశారు మళ్ళీ నాకు కూడా అవి సెండ్ చేస్తానన్నారు వాటికి కూడా నేను రెస్పాండ్ అవుతూ ఉంటాను. కాబట్టి ఆ క్లాసెస్ అంటే మీరు ఏ క్లాస్ చూస్తున్నారో నేను ఏ క్లాస్ చెప్తున్నానో తెలియదు కాబట్టి మీకు ఆ క్లాస్ నెంబర్తో పాటు మీరు డౌట్ని అరైజ్ చేసినట్టయితే నేను అది ఏం చెప్పానో దానికి క్లారిఫికేషన్ ఏంటనేటువంటిది కూడా మళ్ళీ మీకు మీ తాలూకా ఈ వాట్సాప్ గ్రూప్లో పెట్టడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి ఈ రకంగా మనం ఇక్కడి నుంచి ఎదరికి వెళ్దాం. ఓకేనండి అందరికీ క్లియర్గా ఉంది కదా కన్ఫ్యూజ్ ఏం లేదు. ఆడిటింగ్ బై మేనేజ్మెంట్ పెట్టానని మరో సబ్జెక్ట్ ఏదో తీసుకొచ్చి చెప్పేస్తున్నానని చెప్పి మీరేం అనుకోనవసరం లేదు. రెండు సబ్జెక్టులు కలిపి చెప్తున్నాను అంతే. ఆడిటింగ్ చెప్తున్నాను మేనేజ్మెంట్ చెప్తున్నాను సమయాభావాన్ని బట్టి వీలుని బట్టి నేను అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ మీకు క్లాస్ చెప్తాను. మీ క్లాసు మంచి ఇంట్రెస్టింగ్గా ఉండడం కూడా జరుగుతుంది. ఓకేనండి సరే నేను ఒక్కసారి చూడండి ఎక్సర్సైజ్ మనం ఒక సమ్ రాసుకున్నాం. లాస్ట్ క్లాస్లో మనం ఒక సమ్ రాసుకున్నాం అది ఎన్నో నెంబర్లో చెప్పానంటే పేజ్ నెంబరు 73లో ప్రాబ్లం నెంబర్ 4 చెప్పాను. పేజ్ నెంబర్ 73లో ప్రాబ్లం నెంబర్ 4 అనేటువంటిది చెప్పాను. అది నేను మీకు బ్యాలెన్స్ షీట్ 14,50,000 రూపాయలు టోటల్ వచ్చింది అని చెప్పాను. అసెట్స్లో కూడా ఫిక్స్డ్ అసెట్స్ కరెంట్ అసెట్స్ అలాగే లైబిలిటీస్లో షేర్ హోల్డర్ ఫండ్స్ లాంగ్ టర్మ్ లోన్స్ అలాగే కరెంట్ లోన్స్ కూడా మీకు అందులో కనిపించినాయి. ఓకేనండి
అందులో మీకు చెప్పినట్లో ఎవరైనా చేస్తున్న వాళ్ళు ఉంటే ఒకసారి చూడండి, లేదంటే ఈ రోజైనా మీరు చేసి చూసుకోండి. పేజ్ నెంబర్ అంతా మీకు అందుబాటులో ఉంది కాబట్టి, లేదా ఒకసారి క్లాస్ వెనక్కి వెళ్ళి క్లాస్ మరొకసారి రివైజ్ చేసుకుని చూసుకున్నా మీకు సరిపోతుంది. దీంట్లో మనం నేను చెప్పుకున్నట్టు ఏం చెప్పాడండి అంటే, కరెంట్ రేషియో అడిగాడండి. ఏమడిగాడండి అంటే మీకు కరెంట్ రేషియో అడిగాడు. అంటే కరెంట్ రేషియో అంటే మీకు ఈక్వేషన్ ఏంటండి, కరెంట్ రేషియో అంటే ప్రస్తుత నిష్పత్తి ఈజ్ ఈక్వల్ టు కరెంట్ అసెట్స్ అండ్ బై కరెంట్ లైబిలిటీస్. కరెంట్ అసెట్స్ బై కరెంట్ లైబిలిటీస్. ఈ సమయంలో మీకు స్టాకు, బిల్ రిసీవబుల్, డెటార్స్, బ్యాంకు, అలాగే మార్కెటబుల్ సెక్యూరిటీస్ అవి కూడుకోవాలి. అవి మీకు కరెంట్ అసెట్స్ 5 lakhs అవుతున్నాయి. అలాగే కరెంట్ లైబిలిటీస్ ప్రావిజన్ ఫర్ ట్యాక్స్, బిల్ పేబుల్, బ్యాంకు ఓడి, క్రెడిటార్స్ అవి కూడుకుంటే మీకు 2 lakhs అవుతున్నాయి. అప్పుడు దీని ఆన్సర్ 2.5:1 అనేది వస్తుంది. ఇలా చెప్పాను ఫస్ట్ అంటే ఆన్సర్లో మీరు నేను జస్ట్ సూత్రం వేసాను. మీరు మొత్తం నేను పక్కన కరెంట్ అసెట్స్ 5 lakhs ఎలా వచ్చినాయో చూపించుకోవాలి, కరెంట్ లైబిలిటీస్ 2 lakhs ఎలా వచ్చినాయో చూసుకోవాలి. అప్పుడు మీకు ఏమవుతుందని అంటే 2.5:1 సరిపోతుంది. అలాగే తర్వాత క్విక్ రేషియో అడిగాను, అంటే శీఘ్ర నిష్పత్తి అడిగాను తెలుగులో. ఇది ప్రస్తుత నిష్పత్తి, ప్రస్తుత ఆస్తులపై ప్రస్తుత అప్పులు. శీఘ్ర నిష్పత్తి అంటే మీకు ఉన్నాయి ఏంటి అంటే శీఘ్ర ఆస్తులపై ప్రస్తుత అప్పులు. క్విక్ అసెట్స్ బై కరెంట్ లైబిలిటీస్ అంటే ఇందాక మీకు అసెట్స్ 5 lakhs వచ్చినాయి, కానీ 5 lakhs ఇప్పుడు స్టాక్ ఒకటే వదిలేయాలండి. అందుకని ఇక్కడ మీకు క్విక్ అసెట్స్ 2 lakhs వస్తాయి. కరెంట్ లైబిలిటీస్ ఇందాకలాగే 2 lakhs. శీఘ్రమైన ఆస్తులు కట్టేటప్పుడు ప్రస్తుత ఆస్తులు 5 lakhs నుంచి స్టాక్ 3 lakhs వదిలేస్తే 2 lakhs, కరెంట్ లైబిలిటీస్ 2 lakhs. అప్పుడు మీ రేషియో 1 వచ్చింది. ఇష్టం 1 మీరు వేసుకోవాలి. ఆ 1 అంతా మీ ఇష్టం, మనం వేసుకుంటున్నాం అంతే. ఫస్ట్ నుంచి మీకు ఈ మాట చెప్తున్నాను. అలాగే టెస్టింగ్ రేషియోలో మరొక రేషియో అబ్సల్యూట్ లిక్విడ్ రేషియో. అబ్సల్యూట్ లిక్విడ్ రేషియో అంటే పరమ ద్రవ్యత నిష్పత్తి. అంటే ఆన్సర్ సూత్రం ఏంటండి అంటే అబ్సల్యూట్ లిక్విడ్ అసెట్స్ బై కరెంట్ లైబిలిటీస్. ఇప్పుడు అబ్సల్యూట్ లైబిలిటీస్ అంటే ఏంటండి అంటే ఇందాక తీసుకున్న క్విక్ అసెట్స్లో నుంచి ఏమండి ఏం మాత్రం తీసుకోవాలంటే ఇప్పుడు క్యాష్ అట్ బ్యాంకు, మార్కెటబుల్ సెక్యూరిటీస్ అవి రెండే తీసుకోవాలి. క్యాష్ అట్ బ్యాంక్ ఎంత అంటే మీకు 1 lakh ఇచ్చారు, కానీ మార్కెటబుల్ సెక్యూరిటీస్ 10,000 ఇచ్చారు. అందువల్ల ఇవి 1 lakh 10,000 బై లైబిలిటీస్ 2 lakhs. అంటే దీని ఆన్సర్ మీకు ఎంత వచ్చిందంటే 0.55:1 ఇలా వచ్చిందన్నమాట. అతి ద్రవ్యత నిష్పత్తి అనేది అధిక ద్రవ్యత గల ఆస్తులు బై ప్రస్తుత అప్పు. అధిక ద్రవ్యత గల ఆస్తులు అంటే ఏం తీసుకోవాలని చెప్పానండి అంటే బ్యాంకులో నగదు, స్వల్పకాలిక సెక్యూరిటీలు, మార్కెటబుల్ సెక్యూరిటీలు ఉంటే అవి 2 lakhs. ప్రస్తుత అప్పులు 2 lakhs. అంటే ఆన్సర్ 0.55:1 అనేది వచ్చింది. వీటిని టెస్టింగ్ రేషియోస్ అంటారు. మీరు గుర్తుపెట్టుకోవాలి, మనం ఒకసారి పేరుతో కాకుండా ఇలా అడగచ్చు అనమాట. ఒక్కొక్కసారి అది ఏమైనా అడగచ్చు అంటే లాభదాయకత నిష్పత్తులు కట్టండి, లేదంటే లిక్విడిటీ నిష్పత్తులు కట్టండి, అలా అడగచ్చు. అప్పుడు దానికి సంబంధించిన 2, 3 ఏంటి అనేవి మీరు కడితే సరిపోతుంది. దానికి ఏం చేయాలి, మనం గుర్తుపెట్టుకోవడమే. ఏవి ఆపరేటింగ్ రేషియోస్ హెడ్డింగ్లో చెప్పాను, ఏవి లిక్విడ్ రేషియోస్లో చెప్పాను, ఏవి ప్రాఫిటబుల్ రేషియోస్లో చెప్పాను మీరు ఒకసారి గుర్తు చేసుకుంటే సరిపోతుంది అనమాట. నెక్స్ట్ ఇందులో మరి అడిగింది ఏంటంటే సాల్వెన్సీ రేషియోస్ అడిగారు. రెండవది సాల్వెన్సీ రేషియోస్. సాల్వెన్సీ రేషియోస్లో ఫస్ట్ రేషియో ఏంటని చెప్పాను, డెట్ ఈక్విటీ రేషియో, అప్పు ఈక్విటీ రేషియో. డెట్ ఈక్విటీ రేషియో DEBT, డెట్ ఈక్విటీ రేషియో. డెట్ ఈక్విటీ రేషియో అంటే ఏంటి, లాంగ్ టర్మ్ లైబిలిటీస్ అంటే దీర్ఘకాలిక అప్పులు, లాంగ్ టర్మ్ లైబిలిటీస్ అంటే దీర్ఘకాలిక అప్పులు బై షేర్ హోల్డర్ ఫండ్స్. షేర్ హోల్డర్ ఫండ్స్ అప్పు ఈక్విటీ నిష్పత్తి సూత్రం ఏంటంటే దీర్ఘకాలిక రుణాలు బై వాటాదారుల నిధులు.
ఇక్కడ దీర్ఘకాలిక రుణాలు అంటే ఏమున్నాయండి అంటే ఒకే ఒకటి ఇచ్చాడు లాంగ్ టర్మ్ లోన్ అని చెప్పి అది 2,50,000 పైన తీసుకుంటాం. బై షేర్ హోల్డర్ ఫండ్స్ అంటే వాటాదారులకు సంబంధించిన ఏమి ఇచ్చాడంటే క్యాపిటల్స్, రిజర్వ్స్, ప్రాఫిట్స్ ఇలాంటివి కదా తీసుకోవాలి. ఏమి ఇచ్చాడు ఇందులో ప్రిఫరెన్షియల్ షేర్ క్యాపిటల్ అంటే ఆదికి వాటా మూలధనం ఇచ్చాడు, ఈక్విటీ షేర్ క్యాపిటల్ ఈక్విటీ వాటా మూలధనం ఇచ్చాడు, జనరల్ రిజర్వ్ ఒకటి ఇచ్చాడు, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఒకటి ఇచ్చాడు. ఇవన్నీ 10 lakhs అయ్యింది. ఇప్పుడు మీరు దీని ఆన్సరు 0 1/4 అంటే 0.25:1, 1/4 అన్నా 0.25 అన్నా 1. తర్వాత ప్రొప్రైటరీ రేషియో అంటే యాజమాన్య నిష్పత్తి. ప్రొప్రైటరీ రేషియో అంటే యాజమాన్య నిష్పత్తి. యాజమాన్య నిష్పత్తి ఇక్కడ అంటే దీన్ని ఓ రకంగా చెప్పుకోవచ్చు, వాటాదారుల నిధులపై మొత్తం అవసరాన్ని కూడా చెప్పుకోవచ్చు. సింపుల్ అంటే షేర్ హోల్డర్ ఫండ్స్ ఆడ వేసిన సూత్రం కన్నా ఇది బెటర్. షేర్ హోల్డర్ ఫండ్స్ బై టోటల్ అసెట్స్, టోటల్ అసెట్స్. షేర్ హోల్డర్ ఫండ్స్ ఇక్కడ చూసారు ఇందాక, ఏది ప్రిఫరెన్షియల్ షేర్ క్యాపిటల్, ఈక్విటీ షేర్ క్యాపిటల్, తర్వాత ఇంకేంటన్నా ఉన్నాయంటే ప్రాఫిట్ అండ్ లాస్ రిజర్వ్, అవి ఎంత ఎంత ఉన్నాయి 10 lakhs ఉన్నాయి. 10 lakhs బై టోటల్ అసెట్స్ ఆస్తి పట్టి టోటల్ ఎంత ఇచ్చాడు 14,50,000. అంటే దీని ఆన్సర్ 0.69. ఆడు ఇచ్చిన సూత్రం కన్నా ఈ సూత్రం బాగుంటుంది. షేర్ హోల్డర్ ఫండ్స్ బై టోటల్ అసెట్స్, షేర్ హోల్డర్ ఫండ్స్ బై టోటల్ అసెట్స్. అది నెట్ వర్త్ అన్నాడు, ఆ నెట్ వర్త్ అనేది మనం మర్చిపోతాం. అందువల్ల దానికన్నా అది టోటల్ అసెట్స్ మైనస్ లైబిలిటీస్ అని కరెంట్ లైబిలిటీస్ తీసాడు, అదొద్దు. అదే మొత్తం లైబిలిటీస్ తీసాడు ఇంకా అదొద్దు. షేర్ హోల్డర్ ఫండ్స్ సులువుగా ఉంది, ఇది తీసేసు. తర్వాత క్యాపిటల్ గేరింగ్ రేషియో ఇచ్చాడు, క్యాపిటల్ గేరింగ్ రేషియో. ఇది కూడా ఈడ సూత్రం చెప్పాడు, ఫండ్ బేరింగ్ ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ అండ్ ఫిక్స్డ్ డివిడెండ్ బై ఈక్విటీ షేర్ హోల్డర్ ఫండ్స్ అని చెప్పి. అయితే దీనికి దీనికన్నా మనం నిన్న ఒక ఈక్వేషన్ వేసుకున్నాం కదా, అంటే గేరింగ్ నిష్పత్తికి మనం ఏం సూత్రం వేసుకున్నాం, మూలధన గేరింగ్ నిష్పత్తి మీకు చెప్పాను కదా. మూలధన గేరింగ్ నిష్పత్తికి ఈక్విటీ వాటా మూలధనము బై ఆధిక్య వాటా మూలధనము డిబెంచర్లు ప్లస్ అప్పులు అని ఇచ్చాడు. అంటే ఇక్కడ ఈక్విటీ వాటా మూలధనం అంటే ఈక్విటీ షేర్ క్యాపిటల్ ఎంత ఇచ్చాడు మనకి ఈ సమయంలో, ఈక్విటీ వాటా మూలధనం 5 lakhs ఇచ్చాడు. ఈక్విటీ షేర్ క్యాపిటల్ అండి బై ప్రిఫరెన్షియల్ షేర్ క్యాపిటల్, పిఎస్ అంటే ప్రిఫరెన్షియల్ షేర్ క్యాపిటల్ ప్లస్ ఇంకా ఏం చెప్పాను, ప్రిఫరెన్షియల్ షేర్ క్యాపిటల్ ప్లస్ డిబెంచర్స్ ప్లస్ లైబిలిటీస్, డిబెంచర్స్ ప్లస్ లైబిలిటీస్. ఇది నేను చెప్పిన సార్. అంటే ఇక్కడ ఈక్విటీ షేర్ క్యాపిటల్ ఎంత అంటే 5 lakhs, ప్రిఫరెన్షియల్ షేర్ క్యాపిటల్ ఎంత చెప్పాడు 2,50,000 చెప్పాడు, తర్వాత లాంగ్ టర్మ్ లోన్ అంటే డిబెంచర్స్ 2,50,000 చెప్పాడు, ఇంకేమీ ఇవ్వలేదు. అది కూడా ఎంత వచ్చింది అంటే 5 lakhs వచ్చింది. అంటే 5 lakhs అంటే 1, అంటే 1:1. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్గా మనకి ఏమడిగాడు, ఫిక్స్డ్ అసెట్స్ రేషియో అడిగాడు. ఫిక్స్డ్ అసెట్స్ రేషియో మరి టీ అమౌంట్ కూడా చూసుకున్నావు కదా. క్యాపిటల్ గేరింగ్ రేషియో అంటే ఈక్విటీ ఏం చెప్పాను, మూలధన గేరింగ్ నిష్పత్తి అని చెప్పాను. సూత్రం ఏం రాసుకోవాలని చెప్పాను, ఈక్విటీ వాటా మూలధనము బై ఆధిక్య వాటా మూలధనము ప్లస్ డిబెంచర్లు ప్లస్ ఏమైనా అప్పులు ఉంటే అవి చెప్పాను. అంటే ఈక్విటీ వాటా మూలధనం 5 lakhs ఇచ్చాడు, ఆధిక్య వాటా మూలధనం 2,50 అని, డిబెంచర్లు 2,50 ఇచ్చాడు, 5 lakhs అనమాట, 1 వచ్చేసింది. ఓకే ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్గా ఫిక్స్డ్ అసెట్స్ రేషియో తీసుకుంటే ఫిక్స్డ్ అసెట్స్ బై క్యాపిటల్ ఎంప్లాయ్, ఫిక్స్డ్ అసెట్స్ బై క్యాపిటల్ ఎంప్లాయ్.
క్యాపిటల్ ఎంప్లాయిడ్ అనే దానికి మీరు నిన్న అనుకున్నారు ఏంటంటే ఎవరు క్యాపిటల్ ఎంప్లాయిడ్ అంటే ఈక్విటీ మూలధనం ఆధిక్య వాటా మూలధనం ఏమండి తర్వాత ఏంటంటే ఈక్విటీ వాటా మూలధనము ప్లస్ దీర్ఘకాలిక రుణం అని చెప్పాను అంటే ఇక్కడ ఈక్విటీ వాటా మూలధనం ఎంత ఇచ్చాడండి షేర్ హోల్డర్ ఫండ్స్ అంటే ఇందాక కట్టారు కదా వాటాదారుల యొక్క మూలధనం 10 లక్షలు ఇచ్చారు 10 లక్షలు అంటే ఈక్విటీ క్యాపిటల్ ప్రిఫరెన్షియల్ క్యాపిటల్ ప్రాఫిట్ అండ్ లాస్ రిజర్వ్ అవన్నీ కలిపితే 10 లాక్స్ వచ్చినాయి అండి అంటే ఈ 10 లక్షలు ప్లస్ లాంగ్ టర్మ్ లోన్స్ అంటే లాంగ్ టర్మ్ లోన్స్ అంటే ఏంటి డిబెంచర్స్ 2 లక్షల 50 వేలు మొత్తం 12 లక్షల 50 వేలు పైన ఫిక్స్డ్ అసెట్స్ అంటే పైన ఫిక్స్డ్ అసెట్స్ కూడితే 9 లక్షల 50 వేలు వచ్చింది 9 లక్షల 50 వేలు బై 9 లక్షల 50 వేలు బై 12 లక్షల 50 వేలు 9 లక్షల 50 వేలు బై 12 లక్షల 50 వేలు అంటే 0.76:1 0.76:1 అది నిన్న మనం చెప్పుకున్నటువంటి సమ్ యొక్క ఆన్సర్ అన్నమాట కట్టుంటే మీకు ఆల్రెడీ సరిపోయి ఉంటుంది కంపేర్ చేసి చూసుకోండి ఒకవేళ కట్టకపోతే ఇప్పుడు మీరు కట్టుకున్నా సరిపోతుంది దీంతో మనకి రేషియో అనాలసిస్లో ఇంపార్టెంట్ మోడల్ కంప్లీట్ అయిపోయిందండి ఇది కాకుండా మరొక చిన్న మోడల్ ఒకటి ఉంది ఒక్కొక్కసారి ఎగ్జామ్స్లో ఇస్తున్నాడు అది ఏంటి అంటే బ్లాంక్ బ్యాలెన్స్ షీట్లు అడుగుదన్నమాట అండి అంటే ఒక ఆస్తి పట్టీని మనమే తయారు చేసుకోవాలి మరి మనకి